వ్యాపారం కలిసి రావాలంటే జాతకంలో ఎలాంటి గ్రహాలు మనకి యోగించే విధంగా ఉండాలి, ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఉద్యోగమా వ్యాపారమా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సరే, ఇప్పుడు నేను కేవలం వ్యాపారం గురించి మాత్రమే చెప్తున్నాను. వ్యాపారం చేయాలన్నటువంటి వారి జాతకం లోపల ముఖ్యంగా వాళ్ళు చరలగ్నంలో ఉండాలి. అంటే వాళ్ళు ఎలాంటి వ్యాపారం ఎంచుకుంటున్నారనేది చాలా కీలకమైనటువంటిది. అంటే మీరు బిజినెస్ ఎలా అంటే స్టేబుల్ బిజినెస్ అనేది కొన్ని ఉంటుంది, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్లు కొన్ని ఉంటాయి, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు ఎలా ఉంటాయి, ఇలా కేటగిరైజ్గా బిజినెస్లు మొత్తం డివైడ్ చేయాలి. ఆ డివైడ్ చేసుకున్న తర్వాత ఈ రిలేటెడ్ బిజినెస్ సంబంధించిన ప్లానిటరీ పొజిషన్ అనేది మీ జాతకంలో బాగా ఉందా లేదా అది మీరు క్యాలిక్యులేషన్ ఎంచుకోవాలి. ఫస్ట్ బేసిక్గా అన్ని బిజినెస్ కన్నా ముందు కనుక ఫస్ట్ ఏంటంటే బిజినెస్ మనకు కలిసి వస్తుందా రాదా అనేది తెలియాలి అంటే కనుక బేసిక్గా బిజినెస్ బాగా కలిసి రావాలంటే మీరు చిరలగ్నంలో పుట్టి ఉండాలి. చిరలగ్నము, దిశాభావ లగ్నము, అదేవిధంగా స్థిరలగ్నం అని ఉంటాయి. ముఖ్యంగా మీ లగ్నాధిపతి, అదేవిధంగా మీకు దశమాధిపతి బలంగా ఉండాలి. అంటే మీరు ఏ లగ్నంలో పుట్టారో ఆ లగ్నాధిపతి బాగా బలంగా ఉండాలి. అందులోనూ గురుగ్రహము బాగా బలంగా ఉంటేనే వ్యాపారాలు కలిసి వస్తాయి, లేకపోతే అస్సలు వ్యాపారాలు కలిసి రావు. వ్యాపారం చేయాలంటే ముఖ్యంగా గురుబలం ఉందా లేదా అని చూసుకోవాలి. గురుబలం లేదా గురుగ్రహం అనుకూలంగా లేదా అంటే ఉద్యోగాలు చేస్తే సరిపోతుంది. అయితే దీంట్లోనూ కొన్ని కేటగిరీస్ ఉంటాయి. గురుగ్రహం బాగా అనుకూలంగా ఉన్నా వ్యాపారాలు కొంతమంది కలిసి రావు, దానికి లగ్నాధిపతి కూడా బలంగా ఉండాలి. ఇలా ఒక్కొక్క గ్రహం అనుకూలతను బట్టి మాత్రమే వ్యాపారం నిర్ణయించవచ్చు. ఇప్పుడు నేను కొన్ని కేటగిరీస్ చెప్తాను, వాటిని మీరు అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకు సంబంధించి ఈ రిజిస్ట్రేషన్ కానివ్వండి, రాజకీయ వ్యవహారాలు కానివ్వండి, కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి, వీటికి సంబంధించిన వ్యాపారం చేయాలి. అంటే మీ జాతకంలో రవిగ్రహం బాగా ఉండాలి. అలాగే మెడికల్ ప్లానెట్, అంటే మెడిసిన్స్కి సంబంధించిన రంగంలో కానివ్వండి, హాస్పిటల్స్ పెట్టడము, వీటికి సంబంధించి కూడా ఫార్మసీ రిలేటెడ్ వీటన్నిటికి సంబంధించి రవిగ్రహం బాగా ఉండాలి. ఇక స్త్రీలకు సంబంధించిన వస్తువులను తయారు చేయడము, తర్వాత నీటికి సంబంధించిన వ్యాపారాలు చేయడము, మత్స్య వ్యాపారము, చేపలని ఇది తయారు చేయడము, తర్వాత రొయ్యల్ని వీటికి సంబంధించిన వ్యాపారాలు చేయాలంటే చంద్రగ్రహం బాగా ఉండాలి. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి అని అంటే ముఖ్యంగా కుజగ్రహం బాగా అనుకూలంగా ఉండాలి. తర్వాత విద్యా వ్యవస్థకు సంబంధించిన రంగాల్లోపల రాణించాలి అని అంటే బుధగ్రహం కూడా అనుకూలంగా ఉండాలి. తర్వాత ఫైనాన్షియల్ రిలేటెడ్, ఇన్వెస్ట్మెంట్స్, మార్కెటింగ్, షేర్ మార్కెటింగ్, దీనికి రిలేటెడ్, అదేవిధంగా గోల్డ్ జ్యువెలరీ వ్యాపారం బాగా కలిసి రావాలంటే గురుగ్రహం బాగా ఉండాలి. ఇక సినిమా రంగంలో కలిసి రావాలి, అదేవిధంగా జ్యువెలరీ వ్యాపారం లోపల జ్యువెలరీ మేకింగ్ కానివ్వండి, తర్వాత స్త్రీల ఆభరణాలకు సంబంధించిన వ్యాపారాలు, కాస్మెటిక్ రంగము, సినిమా రంగము, ఫ్యాషన్ రంగము, వీవి కలిసి రావాలంటే కనుక శుక్రగ్రహం బాగా ఉండాలి. ఇక ముఖ్యంగా ఇండస్ట్రియల్ వైపు, స్క్రాప్, అదేవిధంగా ఇండస్ట్రీస్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఇవి అన్నీ కూడా శనిగ్రహం బాగా అనుకూలంగా ఉండాలి. ఇక స్క్రాప్ రిలేటెడ్ బిజినెస్ చేయాలి అనుకునేటువంటి వారికి ముఖ్యంగా ఈ ఏవైతే కనుక జంతువులకు సంబంధించి వాటితోటి వ్యాపారం, మాంస వ్యాపారం చేసేటువంటి వారికి రాహుగ్రహం బాగా అనుకూలంగా ఉండాలి. ఇక పబ్లిక్ సర్వీస్ రిలేటెడ్ కానివ్వండి, తర్వాత చిన్న చిన్న మధ్యవర్తిత్వ వ్యవహారాలు చేసే విషయంలో కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి కేతు గ్రహం బాగా అనుకూలంగా ఉండాలి. ఇలా ఉండడం వల్లనే మనకి వ్యాపారాలు కలిసి వస్తాయి. సో ఈ కేటగిరీలో మీకు ఏ గ్రహం బాగా అనుకూలంగా ఉంది తెలుసుకోవాలి అనంటే మమ్మల్ని సంప్రదించండి, తప్పకుండా మీకు సరైన గైడెన్స్ మేము ఇస్తాము. మీరు సక్సెస్ అవ్వలేదంటే మా కన్సల్టేషన్ ఫీజ్ వాపస్.